మార్కెట్లో ఎక్కువ అవకాశాలు ఉన్నవైపు అంకుర పరిశ్రమలు దృష్టి సారిస్తున్నాయి కార్యాలయాలు వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం ఆటో క్యాబ్ ను ఆశ్రయించడం అలవాటుగా మారింది ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలోకి కొత్త కంపెనీలు ప్రవేశిస్తున్నాయి ఈ రంగాన్ని శాసిస్తున్న మొబిలిటీ కంపెనీలను తట్టుకునేలా ఫీచర్స్ రూపొందిస్తూ ప్రయాణికులను డ్రైవర్లను ఆకట్టుకునేలా మొబిలిటీ అప్లికేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి సొంత వాహనం లేదా ఆర్టీసీ బస్సు రెండు అందుబాటులో లేకపోతే ఆటో లేదా క్యాబ్ ను ఆశ్రయించాల్సి ఉంటుంది ప్రయాణం సులభంగా సాగడానికి గమ్యస్థానానికి తొందరగా చేరుకోవడానికి ప్రజలు ఆటో క్యాబ్లను ఆశ్రయించడం మామూలైపోయింది హైదరాబాద్ మహానగరంలో జనాభా రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పలు మొబిలిటీ అప్లికేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి కొన్నేళ్ల క్రితం ఉబర్ ఓలా అప్లికేషన్లు రాగా ఆ తర్వాత ర్యాపిడో వచ్చింది ప్రస్తుతం మార్కెట్లో ఈ అప్లికేషన్లకే అధిక ఆదరణ ఉండడంతో అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అంకుర సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి అలాంటిదే పోస్టిలియన్ మొబిలిటీ టెక్నాలజీస్ నుంచి వచ్చిన ఓకే చలో అప్లికేషన్ ఇప్పటికే పాతుకుపోయిన అప్లికేషన్లను కాదని కొత్త అప్లికేషన్ల వైపు ప్రయాణికులు చూసేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు ఓకే చలోలో అత్యవసర బటన్ని అందుబాటులోకి తెచ్చారు ఒకవేళ ప్రయాణికులు ఏదైనా ప్రమాదంలో ఉన్నారని భావిస్తే వెంటనే ఈ బటన్ను నొక్కితే అందుబాటులోకి వస్తుందని సంస్థ వ్యవస్థాపకుడు తెలిపారు ఇప్పటికే నాలుగు వేల మందికి పైగా డ్రైవర్లు ఓకే చలో అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకున్నారని ఆండ్రాయిడ్ ఐఓఎస్ యూజర్లు అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని వారు వెల్లడించారు ఇతర మొబిలిటీ యాప్స్ మాకు తేడా ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫోర్ మేము కమిషన్ తీసుకోము ఫేర్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఆ ఫేర్ అమౌంట్లో ఇతర యాప్లలాగా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కమిషన్ మేము తీసుకోము మేము మా మ్యాచ్ మేకింగ్ ఫీగా ఓన్లీ ఫైవ్ రూపీస్ తీసుకుంటాము రెండోది ఏంటి అంటే మా యాప్ త్రూ పేమెంట్స్ ఏమి ఉండవండి ఒక డ్రైవర్కి పేమెంటు ఒక ప్యాసింజర్ దిగిపోయిన తర్వాత డైరెక్ట్గా క్యాష్ కానీ యూపీఐ కానీ డ్రైవర్కే ఇస్తారు ఈ పద్ధతిలోకి రావడానికి కూడా మేము డ్రైవర్ మిత్రులు డ్రైవర్ అసోసియేషన్స్తో చాలా కాలం ఇంటరాక్ట్ అయ్యాము వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకున్నాము తెలుసుకుని వాళ్ళకి ఎలా అయితే వాళ్ళని మెప్పీయగలము ఒప్పిగలము అనేది ఆలోచించి ఈ విధంగా డెవలప్ చేశాం అంటే మేము ఎవరికి ఫ్రీ స్కీమ్స్ పెట్టట్లేదు పాపులరైజ్ చేయడానికి ఏమి గిమిక్లు మ్యాజిక్లు చేయట్లేదు మేము చాలా ఫేర్గా ట్రాన్స్పరెంట్గా ఏదైతే ప్రైస్ మేము పబ్లిష్ చేస్తామో అదే ఇద్దరికి చూపిస్తాము దాని మీద మేము ప్రతి రైడు ఇద్దరికి కనెక్ట్ చేసినందుకు ఒక ఐదు రూపాయలు తీసుకుంటాము అది మా ఆపరేషన్స్ కోసము సో దాంతో మేము సష్టింగ్ అవ్వగలుగుతాం అనుకుంటున్నాము ఇది ఇండియా మొత్తము విదేశాల్లో కూడా చాలామంది ఎంక్వైరీస్ వస్తున్నాయి మాకు ఫ్రాంచైజీ మోడల్లో డెవలప్ అవుదామని అనుకుంటున్నాము ప్రముఖ మొబిలిటీ కంపెనీలలో ప్రయాణికులతో పాటు డ్రైవర్లు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎక్కడికైనా అత్యవసరంగా వస్తే క్యాబ్ బుక్ చేసుకున్న సమయంలో సాంకేతిక సమస్యల వల్ల వెంటనే బుక్ కావట్లేదని మరికొన్నిసార్లు డ్రైవర్లు క్యాన్సిల్ చేస్తుంటారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికుల పరంగా సమస్యల్ని గుర్తించిన పోస్టిలియన్ మొబిలిటీ టెక్నాలజీస్ యాజమాన్యం డ్రైవర్లు ఎదుర్కొనే సమస్యలపైనా దృష్టి సారించారు ఇరువైపుల నుంచి వచ్చిన సమస్యల్ని పరిగణలోకి తీసుకుని అలాంటివి ఉత్పన్నం కావద్దనే ఉద్దేశంతో అప్లికేషన్ను రూపొందించామని యాజమాన్యం పేర్కొంది డ్రైవర్లకు ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా దాదాపు పాటు కష్టపడి అప్లికేషన్ని రూపొందించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు ఇలా పోటీతత్వం పెరిగితే డ్రైవర్లకు ప్రయాణికులకు లాభం చేకూరుతుందని డ్రైవర్ అసోసియేషన్ల నేతలు అభిప్రాయపడుతున్నారు కొత్త కొత్త యాప్లు రావడము డ్రైవర్లకు కావచ్చు క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్స్ అందరికీ ఒక ఒక మంచి అయిన ఇంటికేట్ ఎందుకంటే ఒక రెండు కంపెనీలే ఇప్పటి వరకు ఎదగడం జరుగుతుంది లైక్ ఓలా ఊబర్ ర్యాపిడో ఇప్పుడు వచ్చింది ఓకే చలో ఓకే దాని తర్వాత ఇంకా కొత్త యాప్లు ఎందుకంటే తెలంగాణలో చాలా బిజినెస్ సక్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కొత్త కంపెనీస్ కొత్త యాప్స్ రావడం వల్ల డ్రైవర్లకు కూడా మంచి అవకాశాలు ఇట్లాంటి చెలవు లాంటి కేవలం ప్రతి వల్ల చాలా డ్రైవర్లకు కానివ్వండి కస్టమర్లకు కూడా చాలా లాభం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఎన్ని యాప్లు వచ్చినా కూడా మేము సపోర్ట్ చేయడానికి ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ఈ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది రాబోయే రోజుల్లో ఇతర మెట్రో సిటీలతో పాటు మిగతా నగరాల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ సభ్యులు తెలిపారు